యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పరిశుద్ధుల్ని పిలవడానికి కాదు, కానీ యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపులను పిలవడానికి వచ్చాడు. నశించిపోతున్న పాపిష్టి మనుషులను వెతకి రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే, నేను పరమ పాపిష్టి వాణ్ణి, బహుదుర్మార్గుణ్ణి, బహు అన్యాయస్తుణ్ణి, బహుభయంకరమైన వ్యభిచారిణి అని నువ్వు అనుకుంటున్నట్లయితే, నీకు శుభవార్త, నా ప్రభువు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిందే నీకోసం. కపెర్నహోములో ఉన్నటువంటి మనుషులందరిలో పరమ పాపిష్టి వాడు ఎవరయ్యా అంటే, ఆ సుంకపు గుత్తదారుడు అక్కడికే వెళ్ళి యేసుక్రీస్తు అతన్నే కోరుకున్నాడు. మంచోళ్ళను కోరుకోలా, ఆ పట్టణంలో ఉన్న మంచి పేరున్న వాళ్ళను కోరుకోలా, పలుకుబడి ఉన్న వాళ్ళను కోరుకోలా, పాపిష్టి వాడినే యేసుక్రీస్తు ఆ రోజు కోరుకున్నాడు. ఈరోజు కూడా నువ్వు అనుకుంటున్నావేమో, యేసు మంచోళ్ళను ప్రేమిస్తాడు, పరిశుద్ధులను ప్రేమిస్తాడు, నాలాంటి పాపిష్టి దాన్ని, నాలాంటి పాపిష్టి వాడిని యేసుక్రీస్తు పాతాలను త్రోసివేస్తాడు అని నువ్వు అనుకుంటున్నట్లయితే అది అబద్ధం. యేసుక్రీస్తు లోకానికి వచ్చింది పాపిష్టి వాళ్ళని పాతాలను తోసేయడానికి కాదు, పాతాలపు పొలిమేరల్లో తిరుగుతున్న నిన్ను పట్టుకొని పరలోకానికి చేర్చాలనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అతని పేరు ఏమిటి అనంటే, అతని పేరు మత్తయి. మత్తయి అనే పేరుకు అర్థం ఏమిటి అనంటే, యెహోవా యొక్క బహుమానం. పేరులో యెహోవా ఉన్నాడు, పేరులో దేవుడు ఉన్నాడు, కానీ బ్రతుకులో మాత్రం దేవుడు లేనే లేడు. నీ పేరేమిటో ఒక్కసారి ఆలోచించు. ఆ పేరులో ఆత్మీయత ఉండొచ్చు, ఆ పేరులో అర్థం ఉండొచ్చు, కానీ నీ బ్రతుకులో మాత్రం అటు ఆత్మీయత లేదు, ఇటు అర్థము లేదు. అర్థం పర్థం లేని జీవితం జీవిస్తున్నావు, ఆత్మీయ హీనునిగా నువ్వు జీవిస్తున్నావు. ఇలా ఎంతకాలం? అలెగ్జాండర్ అనేటటువంటి మహా గొప్ప చక్రవర్తి యొక్క సైన్యంలో ఒకడు సైన్యంలో యుద్ధం చేస్తూ యుద్ధం చేయలేక తన వెనక భాగాన్ని చూపించేశాడు. అనగా యుద్ధంలో ఎప్పుడైనా సరే తన దేశం తరఫున యుద్ధం చేస్తున్నప్పుడు ఒకవేళ భయపడిపోయినట్లయితే, వాడు తన వెనక భాగాన్ని చూపించినట్లయితే అర్థం ఏమిటంటే, నన్నేమీ చేయొద్దు, నన్ను చంపొద్దు, నేను నీ పార్టీయే అని చెప్పి సరెండర్ అయిపోవడాన్ని వెనక భాగం చూపించటం అంటారు. ఓటమి ఎరుగునటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క సైన్యంలో రోషము కలిగి అందరూ యుద్ధం చేస్తున్నప్పుడు ఒకడు యుద్ధం చేయలేక రాజీ పడిపోయి వెనక భాగాన్ని చూపించేసరికి మిగతా సైనికులు వాడు రెండు రెక్కలు పట్టుకొని, రెండు చేతులు పట్టుకొని అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చారు. అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చి, రాజా, ఓటమి ఎరుగునటువంటి మీలాంటి మహా గొప్ప చక్రవర్తి యొక్క సైన్యంలో వీడు సైనికుడిగా ఉండి పిరికి బందల వెనక భాగాన్ని చూపించాడు, కాబట్టి నేను మీ దగ్గర తీసుకొచ్చాము, మీరు శిక్ష విధిస్తారు అని చెప్పి. అప్పుడు శిక్ష విధించే ముందు అలెగ్జాండర్ అతను ఒక మాట అడిగాడు, రే నీ పేరేంట్రా అని ఆవేశంతో గట్టిగా అరిచేసరికి వాడు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు. మాట్లాడవేరా, నీ పేరు చెప్పమంటే పేరు చెప్పకుండా వణికిపోతావేమిటి, పేరు చెప్పు. అప్పుడు వాడు మరింత భయపడుతూ అలెగ్జాండర్ అండి అన్నాడు. ఏంటంటే వాడి పేరు అలెగ్జాండర్ అంట. ఆ మాట విన్నప్పుడు అలెగ్జాండర్కి ఎంత కోపం వచ్చిందో తెలుసా? రే పనికి మాల్లోడా, నా పేరు పెట్టుకొని యుద్ధంలో నీ వెనక భాగాన్ని చూపి శత్రువుకి రాజీ పడిపోతావు, రే పిచ్చోడా, మూర్ఖుడా. ఓటమి ఎరుగునటువంటి మహా గొప్ప చక్రవర్తిగా పిలువబడుతున్న నా పేరు పెట్టుకొని ఓడిపోవడానికి సిద్ధపడి వెనక భాగాన్ని చూపిస్తావా? సిగ్గులేదు, నువ్వు బ్రతకాలంటే ఒక కండిషన్, నీ పేరైనా మార్చుకో లేదా నీ బ్రతుకైనా మార్చుకో. ఏం చేస్తావు? అలెగ్జాండర్ అని పేరు పెట్టుకొని, రోషం కలిగినటువంటి చక్రవర్తి అయినా నా పేరు పెట్టుకొని పిరికి బందగా నువ్వు శత్రువుకు లోబడిపోతావా? సిగ్గులేదు, పేరైనా మార్చుకో లేదా ధైర్యము వహించి బుద్ధి మార్చుకొనే యుద్ధానికి వెళ్ళి గెలువు. ఏం చేస్తావో చెప్పు. ఆ రోజు వాడు తీర్మానం తీసుకున్నాడు, రాజా, మీ పేరు పెట్టుకున్న నేను మీ పేరుకు తగ్గ జీవితాన్ని జీవించటానికి ముందుకే సాగుతాను. ఈరోజు నా ప్రశ్న, ఏ పేరు పెట్టుకున్నావు?
అమ్మ నాన్న నీకే పేరు పెట్టాను, ఎంత చక్కని పేరు పెట్టాను, కానీ ఈరోజు నువ్వు పేరుకు తగ్గ జీవితమే జీవిస్తున్నావా? నీ పేరులో ఆత్మీయత ఉంది, నీ పేరులో అర్థం ఉంది, నీ పేరులో దేవుడు ఉన్నాడో, కానీ బ్రతుకులో మాత్రం దేవుడు లేడు. కాబట్టే యేసు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు నాకు కావాలి. నీ బ్రతుకును బాగు చేయడానికే నేను వచ్చా. నీ జీవితాన్ని శాపంగా ఉన్న నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చడానికే నేను నిన్ను పిలుస్తున్నా. పనికి రాకుండా పోతున్న నిన్ను పనికొచ్చే పాత్రగా మార్చడానికే నిన్ను పిలుస్తున్నా, రా. ఆ రోజు దేవుడు మత్తయిని పిలిచినప్పుడు మత్తయి సాకులు చెప్పలా, మత్తయిని పిలిచినప్పుడు ఇప్పుడు కాదు అనలా, తర్వాత చూద్దాం అనలా, బాగా డబ్బు సంపాదిస్తున్నా, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వస్తాను అని చెప్పనలా, ఇంకా అనుభవించాల్సిన భోగభాగ్యాలు చాలా ఉన్నాయి, వయసు ఉడిగిపోయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా పోయిన తర్వాత అప్పుడు వస్తాను సేవలోనికి అని చెప్పనలా. ఆ రోజు యేసు అతను చూసి పాపిష్టివాడిగా పరమ పాపిష్టివాడిగా ప్రజలలో వాడికి ఉన్నటువంటి పేరు అందరి చేత చీ అనిపించుకుంటున్న స్థితిలో తను ఉన్నప్పుడు, అందరి చేత హేళన చేయబడుతున్నప్పుడు, అందరి చేత వెలివేయబడినప్పుడు, అందరి గౌరవాన్ని పోగొట్టుకున్న వ్యక్తిని చూసి అంటున్నాడు, నన్ను వెంబడించు, ప్రపంచము నిన్ను గౌరవించే విధంగా నేను చేస్తా, వెంబడించు. ఆ రోజు ఆ పాపిష్టివాడు ఒక్క అవకాశాన్ని పొందుకొని తనకున్న గల్లా పెట్టిని విడిచిపెట్టాడు, పద్దుల పుస్తకాన్ని విడిచిపెట్టాడు, ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, సంపాదనను విడిచిపెట్టాడు, యేసును వెంబడించాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ రాజ్యాన్ని వ్యాప్తి చేయాలి, సువార్తను ప్రకటించాలి అని ప్రయాసపడి ప్రాణాలకు తెగించి పరిచర్య చేసిన మత్తయిని ప్రభువా ఎంత ఘనమైన పాత్రగా వాడుకున్నావో అయ్యా, ఈరోజు మేం కూడా మాకు తెలిసినటువంటి బంధువులను స్నేహితులను ప్రభువా నీకు పరిచయం చేస్తే, నిన్ను పరిచయం చేస్తే వారి జీవితాలు బాగుపడతాయి. అతి కృప మాకు దయచేయమని దీవించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.